Telangana High Court Ivaltinunchi Karyakalapalu Prarambhinchinundi High Court Tolli CJ ga Justice Radhakrishnan Pramana Swikaram Chesaru. Ummadi High Court Vibhajanalo Bhagamga Telanganaku 13 Mandi Nyayamurtulanu Ketayincharu. Ivaltinunchi Court Karyakalapalu Prarambham Kanunnayi. Ippatike Telangana High Court ku Kotta Board Pettaru Dinipai Marinta Samacharam aa Pratinidhi Sharma Live lo Andistaru Sharma. సంతోష్ ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టుకు వచ్చారు. ఆయన ఇవాళ ఈ హైకోర్టు విభజన తర్వాత జరుగుతున్నటువంటి న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పుడే లోపలికి వెళ్లారు. కాసేపట్లో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 4.5 ఏళ్ల తెలంగాణ కళ సాకారమైంది. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు మాత్రం రెండు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటిగానే ఉంటూ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ హైకోర్టు భవనం అనేక దఫాలుగా అటు నిజాం నవాబ్ కాలంలో అప్పుడు నిజాం స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడు హైకోర్టుగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పుడు హైకోర్టుగా, మొన్న రాష్ట్ర విభజన జరిగినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకటే హైకోర్టుగా. కానీ ఇవాళ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇక తెలంగాణ హైకోర్టు మాత్రమే ఇది. ఇక ఇప్పటి నిన్నటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగినటువంటి ఈ హైకోర్టు భవనం కేవలం ఇక తెలంగాణ హైకోర్టుగా మాత్రమే కొనసాగుతుంది. ఈ హైకోర్టులో కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇందులో విచారణ జరుగుతాయి. ఇవాళ ఉదయం ఈ చీఫ్ జస్టిస్గా గవర్నర్ సమక్షంలో అక్కడ రాజ్భవన్లో జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. ఆయన ఒక్కరు మాత్రమే అక్కడ రాజ్భవన్లో ప్రమాణం చేశారు. మిగతా న్యాయమూర్తులందరూ, తెలంగాణకు కేటాయించినటువంటి న్యాయమూర్తులందరూ కాసేపట్లో హైకోర్టు భవనంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో ఆయన వాళ్ళందరి చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రాధాకృష్ణన్ ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు, లోపలికి వెళ్లారు. అలాగే మాజీ మంత్రులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులందరూ కూడా లోపలికి వెళ్లారు. కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఈ భవనానికి సంబంధించి మనం చరిత్ర గనక చూస్తే సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంటే 1915లో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని భావించి అప్పటి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనాన్ని నిర్మించే తలపెట్టారు. 4 ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగింది. ఆ తర్వాత 1919కే పూర్తయిన 4 ఏళ్ల పాటు పూర్తయినప్పటికీ 1920లో అప్పటి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ హైకోర్టును ప్రారంభించారు. అప్పుడు కేవలం 6 న్యాయమూర్తులతో మాత్రమే ఈ హైకోర్టు నడిచేది. ఆ తర్వాత అంచెలంచెలుగా పెరిగిపోయింది. 1956లో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా కొనసాగుతూ వచ్చింది. 21 నుంచి 30 మంది న్యాయమూర్తుల వరకు దీని హోదా పెరిగింది. అలాగే కేసుల సంఖ్య కూడా ప్రాథమిక దశలో కేవలం 10-20 వేల కేసులు మాత్రమే ఉండేవి. కానీ 2014 వరకు దాదాపు 10 లక్షల కేసులు పెరిగిపోయాయి. అంటే ఇప్పటికీ కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ హైకోర్టు విభజన తర్వాత 65% కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 35% కేసులు మాత్రం తెలంగాణ హైకోర్టుకు వస్తాయి. అంటే దాదాపు రోజు 2.5 నుంచి 3 వేల కేసులు మాత్రమే ఈ హైకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. రోజు ఒక్కొక్క కోర్టుకు సంబంధించి 200 నుంచి 250 కేసులు ప్రధాన కోర్టు నుంచి మిగతా కోర్టుల వరకు ఉంటాయి. అంటే ఇవన్నీ కలిపితే దాదాపు 13 కోర్టులు ఉంటాయి. కాబట్టి 200 కేసులు ఒక్కొక్క కోర్టుకు చొప్పున, అంటే 2.5 నుంచి 3 వేల కేసులు మాత్రమే విచారణ జరుగుతోంది. మరి 4.5 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హైకోర్టు కావాలని తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇక్కడ. అలాగే పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు పోరాటం చేశారు, కేంద్రం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అలాగే ప్రతి సందర్భంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసినా, అలాగే న్యాయశాఖ మంత్రిని కలిసినా కేవలం
హైకోర్టు విభజన పైన మాత్రమే చర్చించేవారు. ఎట్టకేలకు ఒత్తిడితో కావచ్చు, వివిధ నిరసనల ద్వారా కావచ్చు, మరో కోణంలో కావచ్చు ఈ హైకోర్టు విభజన అన్నది జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టు మాత్రమే ఇది కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడ తరలి వెళ్ళినటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులు, సిబ్బంది అక్కడ కూడా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళటి నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అక్కడ కొనసాగబోతోంది. మొత్తానికి న్యాయవాదులు, సిబ్బంది, న్యాయమూర్తులందరూ నిన్న రాజధాని ఏపీ రాజధాని విజయవాడకు తరలి వెళ్లేటువంటి క్రమంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది, కోర్టు ఆఫీసర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి ఈ భవనంలో కాసేపట్లో న్యాయమూర్తులందరూ, ప్రధాన న్యాయమూర్తి చేత వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభమవుతుంది.